తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా మునుగోడు ఉప ఎన్నిక గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు మునుగోడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది రెండు మూడు స్థానాల్లో ఏ పార్టీ ఉండబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా జరుగుతూ ఉన్నాయి నిన్న మనం మునుగోడు నియోజకవర్గంలో పర్యటించాము అక్కడ కొంతమంది స్థానిక నాయకులతో మాట్లాడాము అదేవిధంగా మునుగోడు ఓటర్లు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇదిలా ఉంటే పటాన్చేరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని పార్టీల నాయకులు మునుగోడు నియోజకవర్గంలో తిష్ట వేసి వాళ్ళ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళందరూ మునుగోడు వెళ్తే పటాన్చెరు నియోజకవర్గ పరిస్థితి ఏంటి ఇక్కడ సమస్యలు పట్టవా ఈ నాయకులకి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు యువనాయకుడు విజేందర్ పటాన్ నియోజకవర్గంలో కూర్చొని మనం మాట్లాడుతున్నాం మనతో పాటు యువనాయకుడు విజేందర్ ఉన్నారు ప్రస్తుతానికి ఏ పార్టీతో ఆయన లేరు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పటాన్చెరు డివిజన్ నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు అసలు ఆయన ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మన పటాన్చెరు నియోజకవర్గం ఖాళీ అయిపోయింది అనుకోవచ్చు అంటే ముఖ్యంగా ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి వరకు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నాయకులంతా మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు అండ్ మీకున్న అభ్యంతరం ఏంటి వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు వెళ్ళి ప్రచారం చేసుకుంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అధికారంలో ఉన్నారు కాన్స్టిట్యులో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ వెళ్ళి ప్రచారం చేయడము పార్టీ పరంగా కున్నటువంటి ఆదేశాల మేరకు చేస్తురేమో ఓకే కాదని మేము అంటలేము మీరు అన్నట్లు వార్డ్ కమిటీ మెంబర్ల నుంచి కార్పొరేటర్ నుంచి మన టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులతో సహా అందరు అక్కడనే తిష్టవేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు చూసుకున్నట్లయితే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎనభై మంది ఎమ్మెల్యేలు అంటున్నారు మినిస్టర్లు అంటున్నారు జిల్లా అధ్యక్షులు జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ అక్కడ ఏవైతే ఏడు మండలాలు ఉన్నాయో ఏడు మండలాలకు ఒక్కొక్క రెండు రెండు గ్రామాలకు ఒక్కొక్క ఎమ్మెల్యేని ఒక్కొక్క మండల అధ్యక్షుడినిచ్చి ప్రచారం చేయడం వల్ల ఎందుకు ప్రచారం చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేని ఒక అసెంబ్లీని మొత్తం తీసుకెళ్ళి అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కూడా అంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు నాకు తెలిసి డుమ్మాలు కొడతారు కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఉన్నారంటే వీళ్ళు గెలుపుకు గెలుపు వస్తుందని చెప్పేసి గెలిపించడానికి వెళ్ళిరా లేకపోతే ఓటమి భయంతో వెళ్ళిరా అనేటటువంటిది ఒక సందేహం వాళ్ళలోనే ఉన్నది కాబట్టి ఉన్నటువంటి ఎమ్మెల్యే పడంచర్ కాన్స్టిట్యూన్సీని వదిలేసి అక్కడ ప్రచారం చేయకపోయినప్పుడు నేను కూడా నిన్న మొన్న ఇంటర్వ్యూ చూసిన అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము చైతన్యం తీసుకొస్తున్నామంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు చైతన్యం లేదా చైతన్యం లేదే ఇన్ని రాజకీయ పార్టీలు ఇవళ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారా ఏ పని చేస్తున్నారు ఏ పని చేస్తారు లేదా ఆచితూచి ఓట్లేస్తున్నటువంటి ప్రజలు వాళ్ళకు కొత్త మీరేం చైతన్యం తీసుకొస్తారు చైతన్యవంతులు కారు తెలంగాణలో ఉన్న ప్రజలని మీరు చెప్తున్నారా దీనికి సమాధానం ఏందనేది మీరే చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజల్లో చైతన్యం లేదనే మునుగోడులకు వెళ్ళి మేము చైతన్య వంతుల్ని చేస్తున్నాం అని అంటారు చైతన్యవంతుల్ని చేస్తున్నారా లేకపోతే అక్కడ మందు వంచి చైతన్యహీనుల్ని చేస్తున్నారా అనేది మీ పార్టీ విధి విధానాలకు మీకే వదిలేస్తుంది సరే టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అక్కడికి వెళ్తే ఇక్కడ జనాల సమస్యలు ఎవరికి చెప్పాలని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు అక్కడ వరకు బాగానే ఉంది వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది మునుగోడు నియోజకవర్గంలో వాళ్ళు పర్యటిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ లేరు వాళ్ళని ఎందుకు మీరు వేలెత్తి చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకే ప్రజలు సమస్యలు చెప్తారు అధికారంలో లేనో లేం చేస్తారు ప్రతిపక్షాలు అధికారంలోకి రావడానికి ఓట్లాడతారు ఇప్పుడు బీజేపీ పార్టీ అక్కడ పోయి ప్రచారం చేస్తున్నదంటే వాళ్ళు మన తెలంగాణలో పాగా వేయడానికి వెయిటింగ్ చేస్తున్నారు కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలైనా లీడర్లైనా అక్కడ పోయి ప్రచారం చేసుకుంటురంటే ప్రతిపక్షం అది అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది ఎందుకంటే ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే ఎవరైతే గెలిచి ఉన్నారో ఎవరైతే పదవులలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కోరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎప్పుడు పోతారంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ క్యాండిడేట్ పని చేయకపోతే ప్రతిపక్షంకు ప్రజలు వాళ్ళ గోడును విన్నపించుకుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సరే ఎమ్మెల్యే లేకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్పొరేటర్లో ఎవరో ఒకరు ఉండాలి వీళ్ళు కూడా పోవడం ఏంది సరే ఒకరోజు నువ్వు ఒకరోజు నేను అన్నట్లు అండి ఉన్నోళ్ళంతా అక్కడనే పోతే ఇవాళ మీరేమో మునుగోడులో పోయి ప్రచారం చేస్తున్నారు నేను మొన్న స్కూల్కి పోయిన గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లంతా వాళ్ళు ఫంక్షన్కి పోయారంట పిల్లలు ఎక్కడ పోవాలి ఆ డివోళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో వాళ్ళు ఏమంటారు వాళ్ళకి సమాధానం చెప్పండి మీరు పిల్లల్ని అట్లెట్లా ఇసా పెట్టి వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆడ పోయి చూస్తే పిల్లలంతా గ్రౌండ్లో ఆడుతున్నారు టీచర్లు ఆ లేడీస్ టీచర్లు అందరు ఫంక్షన్కి వెళ్ళారు జెంట్స్ ఉన్నారు మేము గ్రౌండ్లో ఎందుకు ఆడుతున్నారు పిల్లలు అని చెప్పి పోయి చూసినాము వీళ్ళేమో మునుగోడులో ప్రచారం చేయను కోయరు వీళ్ళేమో ఫంక్షన్లు పేరంటాలు తిరుగుకుంటూ వీళ్ళు కలిగారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి పని వీళ్ళు చేస్తలే ఇలా మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందంటే దానికి కారణం ఏంది అనేది కూడా పబ్లిక్ ఏం అర్థం కానటువంటి పరిస్థితులలో ఉన్నారు గతంలో దుబ్బాకల ఎలక్షన్లు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల వచ్చినాయి నాగార్జునసాగర్లోనేమో ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల వచ్చినాయి వీటేల రాజేందర్ గారికి ఏమో పార్టీ నుంచి ఆయనకు లేనిపోని ఆరోపణలు రాది నిజామా అసైన్ భూములు కొన అటువంటి ఒక తెర లేవనెత్తింది కాబట్టి ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది కాబట్టి అక్కడ సానుభూతితోంటి ఈటెల రాజేందర్ గారిని పార్టీ నుంచి దూరం చేస్తున్నాడు కేసీఆర్ కేసీఆర్ఏ ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా అవినీతి చేసుకుంటా ఈయన మీద కూడా ఎలిగేషన్స్ చేస్తుండటటువంటి ఒక ఉద్దేశంతో సానుభూతితోంటి అక్కడ ఈటెల రాజేందర్ని గెలిపించారు దుబ్బాకలో రఘునందన్ రావు ప్రశ్నిస్తారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో రఘునందన్ రావు గారిని గెలిపించారు నాగార్జునసాగర్లో క్యాండిడేట్ కరెక్ట్ లేక బీజేపీని గెలిపిలేడా ఈ వల్ల మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందంటే దానికి కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి పదవులు అవ్వలేదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు బీజేపీతో చర్చలు నడిపిస్తున్నారు ఎన్ని రోజుల నుంచి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన అంటారు ఇప్పుడు అది ఇచ్చిందని చెప్పేసి ఆయననే గతంలో ఒప్పుకున్నాడు ఇప్పుడు ఏమో ఇవ్వలేరని ఆయన ఒప్పుకుంటున్నాడు దేని గురించి పోయిండు అనేది ఆయనకే వదిలేస్తున్నాం కాబట్టి ఇంకోటి ఏంటంటే రాజీనామా చేసిన తర్వాత బీజేపీ పార్టీ ఆహ్వానించిన ప్రతి వ్యక్తికి రాజీనామా చేసి వస్తే పార్టీని వదిలేసి వస్తే వాళ్ళ బై ఎలక్షన్ల ద్వారా బీజేపీ బలం బలహీనత చూపెట్టుకోవడానికి వాళ్ళు అడుగు ముందు వేసుకుంటున్నారు ఇప్పుడు ఒక పార్టీ ఉన్నది బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బై ఎలక్షన్లలోకి పోయి వాళ్ళ బలం నిరూపించుకొని రాబోయే మెయిన్ ఎలక్షన్లకి బలం పెరుగుతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తున్నాయి కానీ రాజగోపాల్ రెడ్డి పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే తెలంగాణ కాంగ్రెస్లో పదవులు ఇవ్వకపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిరసపెట్టి బీజేపీ పార్టీలకు వెళ్ళాడు బీజేపీ పార్టీలకు వెళ్ళి అభివృద్ధి చేస్తా అంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగాను ఉన్నావు అధికార పార్టీని కాదని చెప్పేసి నిన్ను గెలిపించారు అంటే అధికార పార్టీతో కొట్లాడైనా నువ్వు అభివృద్ధి చేస్తావు అనేటటువంటి ఒక నమ్మకంతో మునుగోడు ప్రజలు నీకు ఆ సత్తా నీలో ఉన్నదని చెప్పేసే నీకు ఓట్లేసి గెలిపించారు నువ్వు ఎలాది చేయలేవు అభివృద్ధి అవుతలేదు అని అంటే అధికారంలో నేను లేననేది ఒక సాకు చెప్పి తప్పించుకొని బీజేపీలో పోయి నేను అభివృద్ధి చేస్తానంటే బీజేపీ కేంద్రంలో ఉన్నది అభివృద్ధి చేస్తుందా చేయదా అనేది ఇప్పుడిప్పుడే బీజేపీ మన తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుంది కాబట్టి ప్రజలకు కూడా ఏ క్లారిటీ లేదు దాని మీద కాకపోతే యువకులకు కొందరికి పెద్ద మనసులకు బీజేపీ మీద ఉత్సాహం ఉన్నది గెలిపియాలి కాంగ్రెస్ ఇక్కడ విఫలమైంది కాబట్టి బీజేపీ ప్రతిపక్షం ప్రత్యాన్మయం అని ఆలోచించి బీజేపీ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు యువకులైనా మనం ఇండిపెండెంట్గా ఉన్నాం ఏ పార్టీని చిన్న చేసి ఏ పార్టీని పెద్ద చూపెట్టాం ఉన్న వాస్తవం ఉన్నట్లు చెప్తున్నాం తెలంగాణలో ప్రజలు బీజేపీ ప్రతిపక్షం అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఎందుకు అనుకుంటలేరు అంటే నాయకత్వ లోపం ఉన్నదా నాయకత్వం సరిగ్గా ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం అయిపోతుంది రోజుకోలు వల్లి నడుస్తుంది అలా కాంగ్రెస్ పార్టీల టీఆర్ఎస్ పార్టీ అంటావా టీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్లు వస్తే వాళ్ళు కూడా బలం చూపెట్టుకోవడానికి చూస్తున్నారు నిన్న కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టిరాడా ఫస్టే మేము గెలిచేస్తున్నామని అని చెప్తున్నాం ఓడిపోయేటోళ్ళే ఇటువంటి మాటలు చెప్తారు ఫస్ట్ గతంలో ఎన్నో ఎలక్షన్లలో కొందరు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రం అంటుండే మేము గెలుస్తున్నాం కానీ ఏదో ప్రచారం చేయాలి కాబట్టి చేస్తున్నాము అని అంటారు ఇది ఎక్కడి ప్రచారం ఆడుతుంది గెలిచడానికి ఇంకా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏంది గెలిచేటోని నాకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది అంటే పబ్లిక్ ఉద్దేశం కాబట్టి ఓడి ఓటమి పాలు చెంద చెందేటప్పుడు మాత్రమే మేము గెలుస్తున్నాం అని ముందు ఎప్పుడు ఒకవేళ మీరు గెలిచేదే ఉంటే ఎనభై మంది ఎమ్మెల్యేలు అవసరం లేదా ఒక సభ కేసీఆర్ సభ ఒకటి జాలడా మునుగోడులోని ఏడు మండలాల పరిధిలో ఎంతో కొంత తిరిగే ప్రయత్నం చేసాం గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఆ చీకట్లో బండి వెళ్తూ ఉంటే బండి వెళ్తూర్లో ఎక్కడ గొంతు ఉందో తెలియని పరిస్థితి కార్లు కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి మేము నిన్న చూసాం ప్రత్యక్షంగా అంటే రోడ్ల పరిస్థితి బాగాలేదు చాలామంది విద్యార్థులు మాకు కనపడి చెప్తూ ఉన్నారు మేము హైదరాబాద్ ఎల్బీ నగర్ వెళ్ళి బీటెక్లు చేస్తూ ఉన్నాము డిగ్రీలు చేస్తూ ఉన్నాము మా మునుగోడు నియోజకవర్గంలో సరైన పాఠశాల సరైన సరైన కళాశాల లేదు అని చెప్పి కాలేజ్ లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకు కూడా చాలామందికి ఇప్పుడిప్పుడే కొత్త ఓట్లు కూడా వచ్చినాయి అంటే ఒక కాలేజ్ లేదు ఒక పాఠశాల లేదు సరిగ్గా రోడ్లు లేవు ఈ ఎన్నికలు ఈ నాయకులు ఈ కోట్లు ఖర్చు పెట్టడం ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు మీరు అన్నట్లు కళాశాలలు లేవు ఇంజనీరింగ్ లేవు అంటే నేనైతే పఠంచేళ్ళు ఉంటా మును కూడా ఎప్పుడు వెళ్ళలేము చూడలేము ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కు నేను ఆన్సర్ ఏం చెప్తా అంటే రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ ఉన్నారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ఎంపీ చేసిండు ఇంకోటి ఏంటంటే నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ అంటుండే ఇంటూ టీమ్ న్యూస్ ఛానల్లో ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెడదాం ఒక నిమిషం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి విద్యా సంస్థలని వైద్య వైద్య రంగానికి చెందినటువంటి హాస్పిటల్ని అన్నింటినీ అభివృద్ధి చేసింది మళ్ళీ అటువంటి టైంలో కనీసం మునుగోడు కాన్స్టిట్యున్సీకి ఒక డిగ్రీ కాలేజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి తీసుకుపోలేడంటే అది రాజగోపాల్ రెడ్డి గారి అసమర్థత ఎందుకంటే మన దగ్గర తీసుకుంటే జగ్గారెడ్డి మన సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ఐఐటీ తీసుకొచ్చిండి ఆయన కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఉపాధి విషయంలో కానీ హాస్పిటళ్ళ విషయంగా విషయంలో కానీ విద్యా విషయంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పనులు చేస్తుండే అటువంటి టైంలోనే ఆయన తీసుకుపోలేడంటే ప్రజల్లో చైతన్యం రాకుండా అనేటటువంటి ఒక స్వార్థం ఆయనలో కనబడుతున్నాం తీసుకపోలే అంటే సరే కాంగ్రెస్ పార్టీ ఐఎంలో తీసుకోపోలేరు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మొత్తానికే జీరో ఓటింగ్ అయితే వేయలేరు కదా అక్కడ యాభై వేలు అరవై వేలు ఓట్లు అయితే వేసిరు కదా ఆ క్యాండిడేట్కు అంటే యాభై వేల ఓట్లకు కూడా విలువ ఇరా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వము ఆడ ఎమ్మెల్యే గెలిచింది కాంగ్రెస్ అని చెప్పి నేను అభివృద్ధి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది మీకు వేసిన ఓటు బలం ఏదైతే ఉందో ఆ ఓటర్లకు మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఆయన అయ్యనప్పుడు మీరన్నా ఆ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలు ఆ రోడ్లు అవన్నీ మంచి చేసినట్లయితే ఇవాళ ఎనభై మంది ఎమ్మెల్యేలు అక్కడ పోయి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉండకుండా అది గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు ఏం రాజకీయం చేస్తారంటే ఎంతసేపు ప్రజల గురించి కాదు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పాట టీఆర్ నువ్వా నేనా కొట్లాడలు పంచాయతీలు తప్పి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు దీనివల్ల కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పాల్వాయి స్రవంతి వాళ్ళ నాన్న కూడా మంచి పదవులు అనుభవించారు ఆయన కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఆయన చనిపోయిన తర్వాత శ్రవంతి గారు రాజకీయాల్లో యాక్టివ్గా తిరుగుతున్నారు సరే నిన్న చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా మాకు కనిపించారు వాళ్ళు చెప్తూ ఉన్నారు శ్రవంత్ అక్క గెలవబోతూ ఉంది అని చెప్పి ఇంకొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంకొక మాట కూడా చెప్తున్నారు డబ్బులు విచ్చల్విడిగా పంచుతూ ఉన్నారు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు శ్రవంత్ అక్క దగ్గర పెద్దగా డబ్బులు లేవు అదొకటి కొంచెం మైనస్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ అభిప్రాయంగా చెప్తూ ఉన్నారు తప్పలేదు వాళ్ళ అభిప్రాయం చెప్పడం సో ఏం చెప్తారు ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్లు బీజేపీలు పైసలు వంచుతున్నాయి కాంగ్రెస్ పార్టీ పైసలు వంచలేదు అని అంటే పైసలు వంచే కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఓటుకు నోటు పైసలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నది అంతకుముందు పబ్లిసిటీ పరంగా యువకులకు తిరగడానికి బండ్లు తినడానికి ప్రచారం చేసినాక తినడానికి తిండి కొందరు క్వార్టర్లో బీర్లో పెట్టిరు కానీ ఓటుకు నోటు అనేది ఇవ్వకపోతుండే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే ఓటుకు పైసలు ఇచ్చుకోవడం స్టార్ట్ చేసింది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఎక్కువ పైసలు ఇవ్వడం స్టార్ట్ చేసింది శ్రవంతి గారికి ఓటేస్తారు పబ్లిక్ అని అంటే వాస్తవానికి అది కాంగ్రెస్ పార్టీ యొక్క కాన్స్టిట్యున్సీ మళ్ళా రాజగోపాల్ రెడ్డి ఎంబడి లీడర్లు పోయినప్పటికీ కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నారు అక్కడ సరైనటువంటి లోపం ఎక్కడుందంటే నాయకత్వ లోపం సర కరెక్ట్ లేక మన స్టేట్లో నాయకత్వ లోపం లేనట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పల్వై సవంతి గారికి ఓట్లేసి గెలిపించేటటువంటి గెలుపు పొందే అవకాశం కూడా ఉంటుండే అక్కడ నిర్లక్ష్యం వల్ది అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వ లోపమే ఈ రాజకీయాలకు సంబంధించి సరే మీరు కూడా ఒక యువకుడిగా ముందుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి కానీ ఎవరు రానిచ్చే పరిస్థితి లేదు పెద్ద నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు అయినా మన పటాన్చెరు నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పటాన్చెరు డివిజన్ నుంచి మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మీకు అయినంతవరకు ప్రచారం చేశారు ఎన్నికలకే వెళ్ళారు చాలా ప్రలోభాలు వచ్చినప్పటికీ లాంగ లేదు నిన్న మేము మునుగోడు వెళ్ళినప్పుడు చాలామంది యువకుల్ని చూసాం పల్సర్ బైకులు ఎఫ్జెడ్ బైకులు వాళ్ళకి ఏ బైక్ ఉంటే ఆ బైకు వెళ్ళి లీడర్ దగ్గర పెట్టాలి ఇప్పుడు ప్రచారం నడుస్తూ ఉన్నాయి కదా అన్ని పార్టీల దగ్గర వెళ్తే ఐదు వందలు ఇస్తారంట పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఒకటో రెండో బీర్లు అంటే అందరూ చాలామంది అక్కడికి వెళ్ళి అట్లా ఐదు వందలు తీసుకొని ఆ పని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి మాకు చాలా బాధ అనిపించింది యువకులంతా ఎందుకు అట్లా తిరుగుతున్నారు వీళ్ళు వెనకాల అని చెప్పి ఏం చెప్తారు యువకులకి ఇప్పుడు యువకులకైనా ప్రజలకు పెద్ద మనుషులకైనా ఒక థర్టీ ప్లస్ ఉన్న ఏజ్ వాళ్ళకైనా చెప్పేది ఒకటి ఇప్పుడు యువకులలో ఉద్యోగాలు చాలా తక్కువనే ఉద్యోగాలు వస్తలేవు కాబట్టి కరువుకాలం ఉన్నది కరువుకాలం ఉన్నప్పుడు పైసలు నువ్వు ఇస్తున్నావు ఇస్తుంటే ఎవరొద్దు అంటారు చెప్పు కరువుకాలం ఇప్పుడు అన్నం దొరకడానికి సరైన టైంలో అన్నం పెడితే పెట్టినోడే దేవుడు అంటారు అట్లా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఉన్నది యువకులకు ఉద్యోగాలు లేవు ప్రజలకు కూడా అక్కడ ఇప్పుడు పంటలు నష్టపోయారు ఇప్పుడు మునుగోడ అంటే అదొక డిస్టిక్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి మొత్తం డిపెండెడ్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మొన్న కంటిన్యూ నెల రెండు నెలలు పడ్డటువంటి వర్షాలకు కరువు కాటకం అనేటటువంటిది రైతులు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కరువులో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పైసలు వాళ్ళు ఎందుకు ఎందుకు వద్దంటారు ఇప్పుడు యువత ఐదు వందలకు వెయ్యి రూపాయలకు వస్తుంది అని అంటే వాస్తవానికి ఐదు వందలు ఇస్తురా వెయ్యి రూపాయలు ఇస్తురా అనేది మనకు మాత్రమే తెలుసు కరెక్ట్ అయిన ఎన్నికల కమిషన్ దగ్గర ఆధారాలు ఉండేవి కాబట్టి ఒకవేళ ఆధారాలు ఉంటే వాళ్ళకి ఇంత లిమిట్ ఉంటుంది ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆ లిమిట్ దాటినప్పుడు డిఫాల్ట్ చేసి పడేస్తారు కాబట్టి ఐదు వందలు వెయ్యి రూపాయలు అనేది పబ్లిక్ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కరువులో ఉన్నారు కాబట్టి పైసలు ఇస్తే వద్దన్నారు తీసుకుంటారు కానీ ఏం చేయాలి ఏం నిర్ణయం చెప్పాలనేది ఈ మూడు తారీఖు జరిగే ఎలక్షన్లలో వాళ్ళు ఓటేజ్ చూపెడతారు కానీ ఇలా ఇంకొకటి ఏంటంటే పైసలు ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది లీడర్లే నాయకులే ఒకరిని చూసి ఒకళ్ళు స్టార్ట్ చేశారు ప్రజలు ఎప్పుడు కూడా నాకు ఐదు వందలు ఇవి వెయ్యి రూపాయలు అని వెయ్యి రూపాయలు ఇవ్వని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందట పోయి అయితే వస్తారు కదా ఒకవేళ ఐదు వందలు ఇవి వెయ్యి రూపాయలు ఇవ్యూ అని చెప్పేసి ఇంటికాడ పోయేటోళ్ళు ఎవరు ఉంటారు చాలా గరీబోలు ఉన్నట్టు గరీబోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు తినడానికి తిండి లేనప్పుడు కొందరు వెళ్ళి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ఇస్తారని చెప్పేసి అడగడానికి వెళ్ళేటోళ్ళు కొందరు ఉంటారు కానీ అందరు ఓరు కదా కాబట్టి ఎవరు కూడా నీ ఇంటి కాడొచ్చో నీ ఆఫీస్ కాడ్ వచ్చో నాకు ఓటుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు అని ఎవరు అంటలే నువ్వు ఇస్తున్నావు కాబట్టి మేము తీసుకుంటున్నాం నువ్వు ఎంత ఇస్తావో వెయ్యో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓటు ఇక్కడ ఎక్కడ ప్రజలు చెప్తలే కొందరు తిరుతున్నారు నేను ఆ యూట్యూబ్ ఛానల్లో కొన్ని చూసినా న్యూస్ ఛానళ్ళల్లో కూడా చూసినా అసలు మేము ఎట్లా కనబడుతున్నాం ఆ ఓటు పైసలు ఇచ్చి ఓట్లు కొనుడింది మేము హీనంగా కనబడుతున్నాము అని చెప్పేసి ఓ పెద్ద మనిషి అలా మాట్లాడండి నేను చూసిన ఆయనకు ఒక యాభై సంవత్సరాలు ఉంటుంది ఇంకొక వ్యక్తి ఆయన ఏమంటున్నట్టే మా మీరు మందా మేము మా దగ్గర ట్యాక్సులు వసూలు చేసి మళ్ళా మాకే ఇస్తున్నారు మా పైసా మాకే ఇస్తున్నారు మేము ఎందుకు తీసుకోవద్దా అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థికంగా రేట్లు పెరిగినాయి అన్ని జీవనం ముందుకెళ్ళినటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు గ్యాస్ ధర పెరిగింది తినేటటువంటి వస్తువుల విషయంలో అన్ని రేట్లు పెరిగినాయి పెట్రోల్ రేట్లు కూడా పెరిగింది తిరుగుదాం ఇప్పుడు పక్క ఊరుకు అంటే బండ్లో పెట్రోల్ పోయాలి ఆ పెట్రోల్ రేట్ కూడా పెరిగింది కాబట్టి ఆర్థికంగా పబ్లిక్ అందరు ఇబ్బందులలోనే ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పైసలు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాం అనేటటువంటి ఉద్దేశంలో తీసుకుంటున్నాము తప్ప పబ్లిక్ పైసలు కావాలని చెప్పి మీ ఇంట్లో కాడికి అయితే రాలే ప్రజలకు పైసలు ఇచ్చుడు నేర్పించిందే మీరు మీరు ఇస్తే ఎందుకు తీసుకోరు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఎందుకు తీసుకోరు చాలా దూరం పోయి ఆలోచించాలంటే పొద్దున్న లేవగానే ఒక రైతు ఆ పెండకాజు తీసేసుకొని తర్వాత బర్రెలు తీసుకొని పొలం కాడికి పోయి పొలం పనులు చేసుకొని వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆలోచించేయడానికి నెత్తి ఖరాబ్ అవుతుంది కాబట్టి వచ్చిన పైస ఎంత కొంత అయితే తీసుకుందామనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నారేమో తప్ప పైసలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశం పబ్లిక్ కాదు నువ్వు ఇస్తున్నావు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ఇస్తున్నావు తీసుకుంటున్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని రెండు జాలల్లో రెండు వేలు మూడు వేల కోట్లు తీసుకుపోయి హుజురాబాద్లో పెట్టినావు ఏమైంది లాస్ట్ ఈటెల రాజేందర్ గెలిచాడు తర్వాత దుబ్బాకల పెట్టినాం దుబ్బాకలు ఏమైంది ప్రశ్నించే గొంతు ఆడ రావు గారు ఉన్నారు కాబట్టి ఆడ గెలిపించింది అంటే ప్రశ్నించేటటువంటి వ్యక్తుల్ని గ్రహిస్తున్నారు ప్రజలు ఎక్కడైతే ప్రశ్నించినటువంటి వ్యక్తులు ఉంటారో అక్కడ ఆటోమేటిక్గా రూలింగ్లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తున్నారు ఒకవేళ బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేటటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ ఎందుకు వేస్తలేరు అంటే నాయకత్వ లోపం సరిగా లేదు నాయకత్వ లోపం ఉన్నది నాయకులు సరిగా లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీని తీసి పక్కన పెట్టేసారు గతంలో చేతి చూసి చూసి ఓట్లేసిరు పబ్లిక్ ఇప్పుడు చేతి చూసి ఓట్లు వేస్తలేదు చేతి గుర్తుని చూసి వేసే వేయాల్సినటువంటి ఓట్లు కొన్నేనాయి క్యాండిడేట్ని చూసి వేయాల్సినటువంటి ఓట్లు కొన్నినాయి అక్కడ ఉన్నప్పటికీ స్టేట్లో నాయకత్వ లోపం ఉంది కాబట్టి జిల్లా స్థాయిలో నాయకత్వ లోపం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టేశారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభిమానులు అట్లే ఉన్నారు కార్యకర్తలు అట్లే ఉన్నారు లీడర్లే ఉన్నారు తప్ప కార్యకర్తల్లో అభిమానులు మార్పు లేదు మునుగోడు నియోజకవర్గంలో ఒక కొత్త వాదన కూడా తెర మీదకి వస్తూ ఉంది ఎంతసేపు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ప్రధాన పార్టీలు లేకపోతే ప్రధాన నాయకులు ఎంతసేపు వీళ్ళైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని కూడా కొంతమంది యువకులు మనతో మాట్లాడుతూ చెప్తున్నమాట బీఎస్పీ నుంచి అక్కడ ఒక నాయకుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు బీఎస్పీయే కాదు చాలామంది మీరు గతంలో మన పటాన్చెరు డివిజన్ నుంచి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎట్లయితే ఇండిపెండెంట్గా వేసి బరిలో నిచారో అట్లా సుమారు ముప్పై నలభై మంది ప్రచారం చేస్తున్నారు అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది అనేది నా ప్రశ్న ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఇంకోటి మీరు అన్నట్లు బీఎస్పీ పార్టీ ఇప్పుడు కొత్త ఇంతకుముందు ఎన్నో రోజుల నుంచి ఉన్నప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత తెలంగాణలో బీఎస్పి పార్టీ అభివృద్ధి కనబడుతున్నది కొంచెం ముందుకు వెళ్తున్నది ప్రతి కాన్స్టిట్యున్సీలలో పోటీ చేస్తారు వాళ్ళు అయితే ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళకు టైం ఇవ్వాలనేది ప్రజలు కొంచెం వెయిట్ చేసి చూస్తారు ఏం చేస్తాడు ఏం చేయడనేటటువంటిది ఒకటి వెయిట్ చేసి చూస్తారు స్టార్టింగ్ నిలబడ్డప్పుడు ఎంతో కొంత ఓట్లయితే ఇస్తారు గతంలో మనకు కూడా వేసారు కాబట్టి వేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఎలక్షన్ కోవాలన్నా రాజకీయ పరంగా ముందుకోవాలన్నా ప్రజల సమస్యలు పబ్లిక్లోకి తీసుకెళ్ళి వాటి మీద కొట్లాడాలన్నా మనది మనం నిరూపించుకోవాలి అక్కడ అట్లా బీఎస్పి పార్టీ అనేది రావడం సంతోషమే ఎందుకనంటే ఎన్ని పార్టీలు ఎక్కువ ఉంటే ఎంత కాంపిటీషన్ ఉంటే పబ్లిక్ అన్ని సేవలు అందుతాయి కాబట్టి పార్టీలు విరగాలే పోటీ చేసేటటువంటి నాయకులు పెరగాలి ఇప్పుడు ఎమ్మెల్యే పదవి అయినా కానీ నేను తీసుకున్నారు కానీ నేను తూఫునటువంటి రోజులు ఇవి ఆ ఎమ్మెల్యే పదవి అని అంటే ప్రజలకు సేవ చేసేటటువంటి పదవి ఎమ్మెల్యే పదవి అయినా మినిస్టర్ అయినా సీఎం పదవైనా ప్రజల గురించి కష్టపడేటటువంటి పదవి అనేటటువంటి విషయము ఈ పదవులను చూసుకొని మురిసేటోళ్ళు ఉంటారు చూడు వాళ్ళకు తెలవాలంటే హండ్రెడ్ పర్సెంట్ కాంపిటీషన్ రావాల్సిందే ఇంకో నాలుగు కొత్త పార్టీలు పుట్టుకొచ్చిన పెద్ద మనకు మైనస్ ఏముండదు లాభమే ఉంటుంది ప్రజలకు లాభపడేటి అటువంటి పార్టీలు ఎన్ని పుట్టుకొచ్చినా ఎంతమంది నాయకులు పుట్టుకొచ్చినా అది ప్రజలకు మేలే తప్ప అన్యాయం అయితే ఏముండదు చివరిగా ఇదే మునుగోడు ఎలక్షన్కి సంబంధించి నిన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు చిత్ర విచిత్ర రాజకీయాలు మాకు కనిపించినాయి ఒక దగ్గర ఒక ప్రధాన నాయకుడి భార్య హైదరాబాద్ నుంచి కొంతమంది బ్యూటీషియన్లు పిలిపించి గ్రామాల్లో ఉన్న మహిళల చేతి మీద టాటూలు వేస్తూ ఉన్నారంట అంటే కారు గుర్తో లేకపోతే ఏనుగు గుర్తో లేకపోతే పువ్వు గుర్తో అంటే అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి వాళ్ళు ఏ గుర్తు వేస్తున్నారంటే ఎవరైతే వాళ్ళకి కాకుండా వేరే పార్టీకి ఓటేస్తారు ఆ పార్టీ గుర్తు వీళ్ళు వచ్చి వేసి వెళ్తున్నారు అని చెప్పి కొంతమంది మహిళలు చెప్తున్నారు దాని మీద కేసు కూడా అయింది మునుగోడు నియోజకవర్గంలో అంటే వీళ్ళు ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఏదన్నా గుర్తులు ఉంటే మనకి ఓట్ అభ్యంతరం చెప్తే ఒకవేళ ఏజెంట్ వాళ్ళు ఓటేయడానికి పనికిరారు అంటే ఇట్లాంటి రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి ట్యాటూలు చేతుల మీద నీకు ఉండదు ఒకవేళ ఏజెంట్ అభ్యంతరం చెప్తే అంటే వాళ్ళకి పడని ఓట్లు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకెళ్ళి గుర్తులేస్తున్నారని చెప్పి అక్కడ ఒక ఆరోపణ ఇప్పుడు ఇట్లా సాటి చిల్లర రాజకీయాలు చేసేదైతే టీఆర్ఎస్ పార్టీ అందరూ తెలుసు ఇటువంటి రాజకీయాలు అయితే వేరే పార్టీలు చేయాలి ఎందుకంటే వీళ్ళు చేసేటివి అన్నీ చూస్తున్నాం కదా చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాయలు మాటలు మాయ మాటలు గారడీలు అంటే మ్యాజిక్ చేసేటటువంటి షోలు ఎన్ని ఉంటాయో అన్నీ చేస్తారు వీళ్ళు ఏదివకుండా చేస్తారు అంటే ఇప్పుడు అక్కడ ఒక క్యాండిడేటు మీరు అన్నట్లు సరే బీజేపీ పార్టీకి వేసేటటువంటి క్యాండిడేటు ఉంటే బీజేపీ గుర్తేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసేలు ఉంటే బీజేపీ వాళ్ళు వచ్చేసి వీళ్ళకు టిఆర్ఎస్ గుర్తేసిపోతారు అట్లా ఉల్టా పల్టా చేసి ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడం ఇప్పుడు అందరికీ అన్నిటి మీద అవగాహన ఉండదు అవగాహన కల్పించాలి అవగాహన కల్పించేట అవగాహన వాళ్ళు కల్పించాలి ఇప్పుడు అక్కడ అంటే అక్కడ మీరు అన్నర్జుడు ఆ బీఎస్పీ పార్టీ ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాల్సింది ఏంటని అంటే ఎవరు ఉన్నా లేకున్నా వెంబడి ఒక మైక్ పెట్టుకొని ఓ ఇద్దరు నేసుకొని చెప్పాల్సినటువంటి విషయాలు ఇవి ఇటువంటి టాటలు వేసుకోవడం వల్ల రేపు మీరు మీ ఓటును కోల్పోతారనేటటువంటి విషయాన్ని పబ్లిక్ తెలియజేయాలి పబ్లిక్ తెలియజేయాలంటే ఇప్పుడు ప్రధాన పార్టీలు తెలియజేయవి కాబట్టి ఈ వేరే ఇండిపెండెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలియజెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ టాటులు తీసేసుకుంటారు ఓట్లు వేస్తారు ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయారో అట్లా సాంటి ఓట్లని వీళ్ళు మైనజ్ చేస్తూ ఉంటారు ఓటర్లు ఎలక్షన్లు అయిపోయినాక కూడా వీళ్ళు మన పార్టీ క్యాండిడేట్ కాదని వాళ్ళకి ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తే వాళ్ళ ఓటాకు తీసేస్తారు నా ఆల్రెడీ ఓటాకు హక్కు నాది పోయింది మన కార్పొరేట్ ఎలక్షన్ల తర్వాత నేను మనం చూసుకుంటే పోయింది అయితే నేను అప్పుడే ఏం చేసిన అంటే నేను రెండు ఓట్లు అప్లై చేసిన కార్పొరేట్ ఎలక్షన్లకు ముందే ఒకటే అడ్రస్ మీద రెండు అప్లై చేసాను నేను ఆ ఎలక్షన్ల ముందట ఆల్రెడీ ఒకటి ఉండే నాకు ఎంతకైనా డౌట్ వచ్చి ఎలక్షన్ తర్వాత వీళ్ళు ఎట్లా తీసేస్తారు నాది ఉండదని అని చెప్పేసి నేను ముందే ఇంకొకటి అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల అదే అడ్రస్ వల్ల నాకు ఇంకొక ఓట అది పోయింది కొత్త ఓటర్ ఐడి కార్డు వచ్చింది అంటే మీరు చేసే చాక అదేమంటారు చిత్ర విచిత్రాలు మాట్లా సాయంత్రంలో కొడతాం మేము మేము ముందే ఊహిస్తాం మేము ఇంతవరకు ఏం చేస్తామంటే ఇటువంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం పబ్లిక్లా కొందరు ఏంటంటే మాకు రాజకీయాలు వద్దు మాకు ఏమొద్దు అని చెప్పేసి కొందరు విన్నరు కొందరు వింటారు అధికారంలో ఉన్నాడు ముఖ్యం మనకు అలా దగ్గరికి పోతే ఇంత మాట్లాడతాడు అరే మనతోంటి పలానా ఎమ్మెల్యే సాబ్బ మాట్లాడి పలానా కార్పొరేటర్ సాబ్బ మాట్లాడాడు అనేది అంతవరకే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు కాబట్టి అవతల వాళ్ళు చెప్పేది ఎప్పుడైతే ఇంటరు అప్పుడు ప్రజల్లో ఆటోమేటిక్ మార్పు వస్తుంది కొత్త తరానికి రాబోయే రోజులలో కొత్త తరానికి కొత్త యువకులకు కొత్త జనరేషన్కు అవకాశాలు ఇస్తేనే ఇటువంటి పార్టీలను తరిమి కొట్టేటటువంటి అవకాశం మాకు వస్తుంది దాన్ని మాకు అవకాశం మీరు మేము హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళని కొడతాం కా ఆ కొట్టాలంటే కనీసం ఓట్ బ్యాంక్ అన్న ఇవాల్సి వస్తుంది మాకు మీరు మాకు ఓట్ బ్యాంక్ ఇస్తేనే అరే మనం నన్ను నమ్ముకొని ఇంతమంది ఓట్లు వేసిరు కదా అని చెప్పేసి ఏదైనా ఆడాలనేటటువంటి ఆలోచన మాకు వస్తుంది మీరు ఓట్లు వేయకపోతే మేము ఇంత కష్టపడి ఏదో వేయాలని మేము ముందుకు వస్తాం అరే వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరు అనేటటువంటి ఒక నిరుత్సాహంతో వెనుకడు చేసేటటువంటి అవకాశం ఉంటుంది నేను ఎక్కడ కూడా నిరుత్సాహపల్లే ఎందుకంటే మనం ఒక భారతదేశ పౌరునిగా మనం చేయాల్సినటువంటి పని ఇది వాళ్ళ అవతల ఉన్నటువంటి ప్రజలు ఎట్లా నాకు సంబంధం లేదు ఇక్కడ మంచి నడుస్తుంది మంచి ఓకే ఈడ చెడు నడుస్తుంది ఈ చెడు నాకు నచ్చలేదు నేను దాని మీద ఫైట్ చేస్తున్నా దాంట్లో ప్రజల నుంచి నాకు మంచి పేరు వస్తుందా రాబోయే రోజులలో ఓట్లు పడతాయా అనేటటువంటి ఉద్దేశం నాది కాదు చెడు కనపడుతుంది చెడు చూపెడుతుంది అందరూ భారతదేశ పౌరులుగా నా బాధ్యత నేను నిర్వహించినట్లు అందరు నిర్వహించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఇటువంటి నాయకులను కూడా తరిమి కొట్టవచ్చు చివరిగా సరే ఎవరు అవునన్నా కాదన్నా మునుగోడు నియోజకవర్గంలో ఎవరు డబ్బులు పంచుతున్నారు ఎవరు ఇంటింటికి రెండు రోజులకు ఒకసారి చికెన్ మటన్ పంచుతున్నారు అనేది అందరికీ తెలుసు అక్కడ ఓటర్లకి తెలుసు చెకింగులు చేస్తున్న పోలీసు వాళ్ళకి తెలుసు ఎలక్షన్ కమిషన్కి తెలుసు పంచే వాళ్ళకి తెలుసు సో ఫైనల్గా మునుగోడు నియోజకవర్గ ఓటర్లకి ఒక యువనాయకుడిగా ఒక బాధ్యత గల పౌరుడిగా ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలు ఇప్పుడు మునుగోడు ప్రజలకు ఏం చెప్తామంటే వాస్తవానికి న్యాయదేవత కళ్ళకు గంతాలు గట్టి ఉంటాయి అంటే ప్రూఫ్ చూపెట్టాలి ఇప్పుడు ప్రూఫ్ చూపెట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉన్నది పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి మునుగోడులో ఎక్కడ పైసలు వంచురు ఎక్కడ మటన్ వంచు ఎక్కడ చికెన్ వంచరు ఎక్కడ క్వార్టర్ వస్తున్నారు ఎక్కడ ఓటర్లని లొంగ తీసుకుంటుర్రు అనేటటువంటి ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు పని చేయాలి అక్కడ పని చేస్తురా చేస్తలేరా అనేది ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేయాలి ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేయాలి పోలీస్ వ్యవస్థ గురించి అని అంటే ఆల్రెడీ మొన్న ఫామ్ హౌస్లో న్యూస్ ఛానల్లో చూసిన పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ అని తీసుకుపోయి పాలేరు పని చేపిస్తున్నారు ఇంతవరకు కరెక్ట్ అది కాబట్టి పోలీస్ వ్యవస్థ సరిగా లేదన్నా ఇంకో వ్యవస్థ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఉన్నది ఎన్నికల కమిషన్ కూడా నిఘప పెట్టాలి అక్కడ మటను చికెన్ వంచుతున్నారు అని చెప్పేసి ప్రతి న్యూస్ ఛానళ్ళల్లో వస్తున్నది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి విషయం మళ్ళీ ఎన్ని చికెన్లు మటన్లు క్వార్టర్లు ఇంత వంచుతున్నప్పటికీ ఎందుకు మీరు స్పందిస్తలేరు టీఆర్ఎస్ వంచుతున్నది బీజేపీ వంచుతున్నది బీజేపీ వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు అనేది చూస్తున్నాము న్యూస్ ఛానళ్ళల్లో టీఆర్ఎస్ వాళ్ళేమో ఆయనైతే దత్తత తీసుకుంటా అంటారు కేటీఆర్ గారు నేను దత్తత తీసుకుంటానంటే దత్తత ఏ లెక్కల దత్తత తీసుకుంటావు ఇప్పుడు రాష్ట్రం మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టారు పబ్లిక్ దత్తత తీసుకోవాల్సినటువంటి అవసరం నీకెందుకు వచ్చింది రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిన తర్వాత రాష్ట్రాన్ని సుభిక్షంగా సురక్షితంగా ప్రజల సమస్యలను తీర్చుకుంటా అభివృద్ధి చేసుకుంటా కళాశాలలను తీసుకొచ్చుకుంటా అక్కడ డిగ్రీ కాలేజ్ లేదు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు తీసుకురావడం నీ కనీస బాధ్యత నెక్స్ట్ కాబోయే సీఎం అంటావు దత్తత తీసుకుంటాటవు రాష్ట్రాన్నే మీ చేతిలో పెట్టిరు పబ్లిక్ ఎనిమిదేళ్ళ నుంచి నీ చేతిలో పెట్టిరు నువ్వు అవినీతి పరను అని తెలిసిన చేతిలో పెట్టిరు ప్రజలకు సంక్షేమ పథకాల విషయంలో ఎంత నష్టం కలిగినా ఎన్ని అప్పులైనా నీ చేతిలో పెట్టినా కా దత్తత తీసుకుంటా ఏంది అంటే చైతన్య పరిస్థితులు కూడా చైతన్యవంతులం కాదా మేము మాకు చైతన్యం లేదా మీరే చైతన్యం వంతులా మేము పనికిమాల వాళ్ళే కనబడుతున్నామా కాబట్టి ఇటువంటి మాటలు ఏమైనా ఉంటే బంద్ చేసుకోండి రాష్ట్రాన్ని చేతిలో పెట్టినప్పుడు అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత కనీస బాధ్యత అనేది ఓటర్లు ఏం చెప్తున్నామని అంటే కనీసం వాళ్ళు ఇచ్చేటటువంటి మందు తీసుకున్నారా పైసలు తీసుకున్నారా ఏది తీసుకున్నారా తర్వాత విషయం నాకు తెలిసిన కాటికి సరైనటువంటి గుణపాఠమే చెప్తారని నేను అనుకుంటున్నాను ఆలోచించి ఓట్లు వేస్తారు పబ్లిక్ అని అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో దుబాకా చెప్పిన నేను నాగార్జున సాగర్ది చెప్తున్నా హుజురాబాద్ చెప్తున్నా ప్రశ్నించేటటువంటి గొంతు ఉంటే అది ఏ పార్టీ అని చూస్తలేరు హండ్రెడ్ పర్సెంట్ దానికి వేస్తున్నారు వాళ్ళ మూడు పార్టీల మధ్య ఫోటో ఎందుకు జరుగుతుంది అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నది అక్కడ కాబట్టి ఓటర్లు మాత్రము ఆలోచించి ఓటేస్తారు ఓటేస్తారనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఓటర్లకు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేయడానికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అడికి వచ్చారంట మీరు చైతన్యవంతులా చైతన్య హీనుల్ని చేయడానికి వస్తుందా మీరే ఆలోచించుకోవాలి కాబట్టి ప్రశ్నించేటటువంటి వ్యక్తులకు ఓటేయండి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామా సంక్షేమ పథకాలను చూసి ఓటేస్తామా ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీని చిదరించుకుంటారు పబ్లిక్ అంటే వ్యతిరేకిస్తున్నారు నువ్వు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా నిన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడ నువ్వు చేసేటటువంటి ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల వల్ల అప్పు భారం పడుతున్నారు ప్రతి ఒక్క వ్యక్తి మీద ఎప్పుడు ఆయన ఇచ్చే సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరుతున్నాయి వాళ్ళు అంటున్నారు నిజమే చేరుతున్నాయి కానీ దానివల్ల అప్పు కూడా పడుతున్నారు కదా అందుకని చెప్పేసి ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించడానికి కారణం మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తలే కాబట్టి టీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే దత్తత తీసుకుంటా అంటాడు గంటకు ఓ మాట మాట్లాడతాడు ఒక హైట్ డ్రామా క్రియేట్ చేశారు వంద కోట్లు రెండు వందలు ఏంది ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి పనులు ఇవి మీ ఇష్టం వచ్చినట్టు వంద కోట్లు రెండు వందల కోట్లు అంటే మేము పిచ్చోలమ్మా పబ్లిక్ తరఫు నుండి మాట్లాడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మునుగోడులో ఉన్నటువంటి ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి వీళ్ళు చైతన్య పరచడానికి మిమ్మల్ని పరచడానికి వచ్చినామని చెప్పేసి వాళ్ళే మైకులు పట్టుకొని చెప్తున్నారు కాబట్టి మేము చైతన్యవంతులమే అని నిరూపించుకోవాలి అని చెప్పేసి మునుగోడు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను సో ఇది ఓవరాల్గా మునుగోడు ఉప ఎన్నికకి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి ఎవరు ఉన్నారు రెండు మూడు స్థానాల్లో ఎవరు వస్తారని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది దాని మీద బెట్టింగులు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అయితే పటాణీరు నియోజకవర్గానికి సంబంధించిన చాలామంది నాయకులు అన్ని పార్టీలు ఆ పార్టీ అధిష్టానాలు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పినాయి కాబట్టి పటాన్చేరును వదిలి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు మునుగోడు నియోజకవర్గంలో కానీ ఇక్కడ ప్రజలు ఏమవ్వాలని చెప్పి పటాన్చెరు డివిజన్ నుంచి గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన విజేందర్ ప్రశ్నిస్తూ ఉన్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన నొక్కి చెప్తూ ఉన్నారు సుమారు ఎనభై నుంచి తొంభై మంది ఎమ్మెల్యేలు అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజల్ని మేము చైతన్యవంతుల్ని చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి నిజంగా ప్రజలు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఓటర్లు నిరూపించుకోవాలి నిజమైన వ్యక్తికి ఒక ప్రశ్నించే గొంతుకి అక్కడ అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి విజేందర్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాంచెరు నియోజకవర్గం నుంచి